स्टूडेंट्स मन नाइन क्लास संबंधी सैकंड लेसन एवरेस्ट मेरी शिखर यात्रा एक्सप्लेन शिखर अंटे पर्वतम प्रपंच पर्वतम एदे माउंट एवरेस्ट माउंट एवरेस्ट आरोहण चेसिना अंटे पर्वतारोहण चेसिना भारतीय मोट्टमोदटि महिला एवरंटे बच्चेंद्रीपाल मुझे मन मुझे बच्चेंद्रीपाल तेलुसुकुंदाम बच्चेंद्रीपाल इंट्रोडक्शन इकड़ा जरिगिंदी दाने मन चलो एक्सप्लेन बच्चेंद्रीपाल का जन्म उत्तरांचल के चमोली जिले में बंपा गांव में 24 मई 1954 को हुआ। बच्चेंद्री अपनी माँ हमसा देवी नेगी और पिता किशन सिंह पाल की तीसरी संतान है। बच्चेंद्रीपाल उत्तरांचल प्रदेश उत्तरांचल लोनी चमोली डिस्ट्रिक्ट लोनी बंपा अने ग्राम लो 24 मई 1954 लो जन्मिंचारु। बच्चेंद्री अपनी माँ हमसा देवी इकड़ा मन टेक्स्ट बुक हमसा देवी अन पड़ी हमसा देवी का हमसा देवी ईमे तल्ली पेरु हमसा देवी नेगी मरियु तंड्री किशन सिंह ई दंपतुलकु ईमे मूडव संतानमु। पिता पढ़ाई का खर्च उठाने में असमर्थ थे। इतने तंड्री की पिल्ललकु चदिंचे स्थोमत लेदु। अतः बच्चेंद्री को आठवीं से आगे की पढ़ाई का खर्च सिलाई कढ़ाई करके जुटाना पड़ा। एइत नुंडि नाइन्त टेन्त अंटे एइत तर्वात नाइन्त टेन्त चदवडानिकि डब्बुलु अवसरं అందుక ఆమె ఏం చేసిందంటే తనకు వచ్చిన విద్యతోటి అంటే ఈమె దగ్గర ఏ విద్య ఉందంటే కుట్లు అల్లికలు అంటే బట్టలు కుట్టుట దాని మీద ఎంబ్రాయిడింగ్ వరకు చేయుట ఇలాంటి పనులు నేర్చుకోవడం వల్ల ఆ పని చేసి ఆమె కొంత డబ్బుని కూడబెట్టుకుంది। ఆ కూడబెట్టిన డబ్బుతోటి ఈమె నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ పూర్తి చేసింది। దశమి పాస్ కన్నే కే బాద్ బచేంద్రీ కే ప్రిన్సిపల్ నే ఉన్కే పితా కో ఉన్కి ఆగే కీ పఢాయి కే లియే సహమత్ కియా। టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత బచేంద్రీపాల్ యొక్క తండ్రికి టెన్త్ తర్వాత ఆ పై చదువులు కూడా చదివించండి అని ప్రిన్సిపల్ వెళ్ళి అతనికి కోరారన్నమాట। ఆయన్ని ఎలాగైతేనే ఒప్పించాడు। బచేంద్రీని ఐసి విషం స్థితియో కే బావజు సంస్కృత్ మే ఎంఏ ఔర్ ఫిర్ బిఎడ్ కీ శిక్ష హాసిల్ కీ। ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆమె తన చదువుని కొనసాగించింది। ఆ పట్టుదలతోటి సంస్కృతంలో అంటే సంస్కృత్ లో ఎంఏ बीएडी कूड़ा आमे पूर्ति चेसिंदी। लक्ष्य के प्रति इसी समर्पण भावने इन्हें एवरेस्ट पर विजय पाने वाली पहली भारतीय पर्वतारोही होने का गौरव दिलाया। लक्ष्य के प्रति लक्ष्यान्नि साधिंचालने पट्टुदल एलागैते आमे पट्टुदलतो चदुवु पूर्ति चेसिंदो लक्ष्यं साधिंचालने इदे डेडिकेशन इदे भावना आमेकु इन्हें एवरेस्ट पर विजय पाने वाली पहली भारतीय పర్వతారోహి పర్వతారోహణ చేసిన మొట్టమొదటి భారతీయ మహిళ అనే గౌరవాన్ని దక్కించింది। అర్థమైంది కదా ఏ విధంగా అయితే ఆమె చదువు పూర్తి చేసిందో అదే పట్టుదల ఆమెకు పర్వతారోహణ చేసి భారతదేశపు మొట్టమొదటి మహిళ అనే గౌరవాన్ని దక్కించింది। దూసరా అనుచ్ఛేద్ సెకండ్ పేరా చూడండి। బచేంద్రీ కో పహాడం పర్ చడ్నే కా చావ్ బచ్పన్ సే హీ థా। చిన్నప్పటి నుంచి బచేంద్రీపాల్ కి పర్వతాలు ఎక్కాలంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట। అందువల్ల ఆమె రోజు కొండలు ఎక్కుతుండడం దిగుతుండడం చేస్తూ ఉండేదన్నమాట। జబ్ ఉన్కా బడా భాయి ఇన్హే పహాడ్ పర్ చడనే సే రోక్తా థా ఔర్ ఇన్సే 6 సాల్ ఛోటే భాయి కో ఇన్సే 6 సాల్ ఛోటే భాయి కో పహాడ్ పర్ చడనే కే లియే ఉక్సాతా థా తబ్ బచేంద్రీ కో బహుత్ బురా లగ్తా థా। బడా భాయి అంటే పెద్ద అన్నయ్య ఈమె కొండలు ఎక్కుతుంటే ఆపేవాడు అన్నమాట ఆడపిల్లని ఎక్కకుండా ఆపేవాడు। అదే సమయంలో తనకన్నా 6 సంవత్సరాలు చిన్నవాడైన తమ్ముడిని మాత్రం కొండలు ఎక్కడానికి ప్రోత్సహించేవాడు। ఈ విషయం మాత్రం బచేంద్రీపాల్కి నచ్చేది కాదు ఆమె చాలా బాధపడేది। వహ సోచ్తీ థీ కి భాయి యహ క్యూ నహీ సమజ్తా కి జో కామ్ ఛోటా భాయి కర్ సక్తా హై వహ ఉస్కీ యహ బహన్ భీ కర్ సక్తీ హే। ఆమె మనసును అనుకునేదట ఇలా కొండలు ఎక్కడానికి అడ్డుపడుతుంటే చిన్నవాడైనా నాకన్నా చిన్నవాడైనా తమ్ముడు చేసే పని నేను ఎందుకు చేయలేను ఎందుకు మా అన్నయ్య నన్ను ఇలా ఆపుతున్నాడు లోక్ లడ్కియోం కో ఇత్నా కోమల్ నాజు క్యూ సమజ్తే హే। మనుషులందరూ కూడా అమ్మాయిని ఎందుకు ఇలాగా ఈ విధంగా నాజూకుగా సున్నితంగా చూస్తారు అని అంటుంది। బహర్హాల్ పహాడం పర్ చడ్నే కీ ఉన్కి ఇచ్ఛా బచ్పన్ మే హీ పూరీ హోతీ రహీ। ఏదైనప్పటికీ ఎలా అయినా సరే చిన్నప్పటి నుంచి కొండలు ఎక్కాలనే కోరిక మాత్రం ఈమెది పూర్తవుతూనే ఉంది। ఎలాగంటే
चूंकि इनका परिवार साल के कुछ महीने एक ऊंचाई वाले गांव में बिताता था एंदुकंटे वीला परिवारमु संवत्सरंलो कोन्नि नेलल्लो कोंडकि दग्गरलो एगो प्रांतंलो उंडेवारु और कुछ महीने पहाड़ से नीचे तराई में बसे एक और गांव में मिगिलिन नेलल्लो वीळ्ळु एं चेसेवारंटे कोंड प्रांतानिकि दिगु उन्न प्रांतंलो కొండ ప్రాంతానికి సమభూభాగంలో అంటే కింద ఉన్న సమభూభాగంలో దాన్ని తరాయి అంటారు ఆ ప్రాంతంలో ఉండే గ్రామంలో నివసించేవారు అర్థమైంది కదా సంవత్సరంలో కొన్ని నెలలు కొండ ప్రాంతానికి ఎగువ భాగంలో కొన్ని నెలలు కొండ ప్రాంతానికి దిగువ భాగంలో సమభూభాగంలో ఉన్న ప్రాంతంలో వీరు నివసించేవారు దిస్ మౌసమ్ మే పరివార్ నీచే తరాయి వాలే గావ్ మే ఆజాతా థా ఉన్ మహీనో మే స్కూల్ జానే కే లియే బచేంద్రి కో భీ 5-6 मील पहाड़ की चढ़ाई चढ़नी और उतरनी पड़ती थी एपड़े वीर पर्वता किंद भूभाग ग्राम वो तन को रोज स्कूल की वेला वे मुंे ग्राम आम स्कूल की वेला वे आ स्कूल की वेलाना की रोज ईमे 5-6 मैल वरकू को प्राता दिग्त उ नैक्स्ट पेरे चूँगी इधर बचेंद्री की पढ़ाई पूरी हुई उधर इंडियन माउंटेन फाउंडेशन ने एवरेस्ट अभियान पर जाने का साहस रखने वाली महिलाओं की खोज शुरू की इंडियन माउंटेन फाउंडेशन अने ट्रेनिंग सेंटर एवरते पर्वता एक्की साहस अट्ठावे साहस चूपे महिला कोसम वतन अलांट बचेंद्री पाल इंट्रस्ट उल्ल तुम अभियान सेंटर लेरी ट्रेनिंग के दौरान बचेंद्री 7,500 मीटर ऊंची मान चोटी पर सफल पूर्वक चढ़ी यह ट्रेनिंग लोने बचेंद्री पाल 7,500 मीटर हाइट वरकू अटे हाइट पीक की चेरी कई महीनों के अभ्यास के बाद आखिर वह दिन आ ही गया इला कष्टपड़ हार्डवर्क चेसिन तर्वात कोन्नि नेलल प्राक्टिस तर्वात ईमेकु आमे अनुकुन्न अवकाशम वच्चिंदि जब उन्होंने एवरेस्ट विजय के लिए प्रयाण किया ఎలాగైతే నేమి ఆమె పర్వతారోహణ చేయడానికి ప్రయాణం మొదలుపెట్టింది నెక్స్ట్ పేరా బచేంద్రిని ఎవరెస్ట్ విజయకి అపని రోమాంచక్ పర్వతారోహణ యాత్రక సంపూర్ణ వివరణ స్వయం హి కలంబద్ కియా హై ప్రస్తుత అంశ ఉసి వివరణ మేసే లియా గయా హై యహ లోమహర్షక అంశ బచేంద్రి కే ఉస్ అంతిమ పడావ్ సే శిఖర్ తక్ పహుంచ్ కర్ తిరంగా లహరానే కే పల్ పల్ కా బ్యోరా बयान करता है इसे पढ़ते हुए ऐसा लगता है मानो पाठक भी उनके कदम से कदम मिलाता हुआ सभी खतरों को खुद झेलता हुआ एवरेस्ट के शिखर पर जा रहा हो बचेंद्री ने एवरेस्ट विजय की अपनी रोमांचक पर्वतारोहण यात्रा का संपूर्ण विवरण स्वयं ही कलमबद्ध किया है बचेंद्री पाल एवरेस्ट विजय संबंधी संपूर्ण विवरण स्वयं तने कलम तो रास्कुंदे प्रस्तुत अंश उसी विवरण में से लिया गया है प्रस्तुत अंशमु पाठ अदे विवरण नुंची तीसुकोबडिंदि यह लोमहर्षक अंश बचेंद्री के उस अंतिम पड़ाव से शिखर तक पहुंचकर तिरंगा लहराने के पल पल का ब्यौरा बयान करता है लोमहर्षक अंटे रोमालु निक्कुपड़चुकोने अंटे भयानकमैन अंशमु बचेंद्री के उस अंतिम पड़ाव पर्वतारोहण చేస్తున్నప్పుడు ఏర్పడిన అవరోధం దగ్గర నుంచి శిఖర్ పర్ పోంచకర్ శిఖరాన్ని చేరుకొని జెండాను ఎగరేవేసే క్షణం యొక్క వర్ణన మనకు తెలియజేస్తుంది ఇసే పడతే హువే ఐసా లగ్తా హై దీని చదువుతుంటే ఏమనిపిస్తుందంటే మానవ పాఠక్ భీ ఉన్కే కదమ్ సే కదమ్ మిలాతా హువా సభీ ఖతరోం కో ఖుద్ ఝేల్తా హువా ఎవరెస్ట్ కే శిఖర్ పర్ జా రహా హో దీని చదువుతుంటే ఏమనిపిస్తుందంటే పాఠకుడు కూడా ఎవరైతే పాఠాన్ని చదువుతున్నారో దీన్ని స్వయంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్టు బచేంద్రి పాల్ తో కలిసి అడుగులలో అడుగులు వేసుకుంటూ ఆమె ఎదుర్కొన్న కష్టాలను అపాయాలను ఎదుర్కొంటూ వాటిని ఫేస్ చేస్తూ ఎవరెస్ట్ శిఖరం మీద వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఓకే స్టూడెంట్స్ ఇక్కడతో ఈ లెసన్ సంబంధించి బచేంద్రి పాల్ యొక్క ఇంట్రడక్షన్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వీడియోలో మనము లెసన్ లోకి వెళ్దాం